నిన్నటి జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారి వారాహయ యాత్ర విజయవంతం అవుతుందని ఓర్చుకోలేక వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఆయన వాలంటీర్ల గురించి వారి వ్యవస్థ గురించి వారికి అడిగిన వాటికి సమాధానం చెప్పలేక అలాగే వాలంటీరీ వ్యవస్థని తప్పు పట్టట్లేదు వారందరూ కూడా వారి ఉద్యోగాలు వారి బాధ్యత నిర్వహిస్తున్నారు కానీ అందులో కూడా కొంతమంది ఇలా చేస్తున్నారు వారికి సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది దానికి సమాధానం చెప్పలేక వాలంటీర్ల్ని ఆ వాలంటీర్ల ముసుగులో కార్యకర్తల్ని కొంతమందిని ఉద్వేషాలు రెచ్చగొట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బొమ్మని వారు చెప్పులతోనూ అంటించడం జరిగింది దానికి వేషరతగా ఇక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేతకాని ఎమ్మెల్యే పెండం దర్వాబు ఈ విషయం మీద సమాధానం చెప్పాలి దేనికి భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారు అని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు అడిగి పాలసీల మీద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పండి మిస్ అయిన మహిళల గురించి మాట్లాడండి మహిళలకు సమాధానం చెప్పండి మీ నెంబర్ 2 గా పేరు పొందిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విజయసాయి రెడ్డి గారే ఒకప్పుడు చెప్పారు వారిని కార్యకర్తలుగా వాడుకుంటామని కార్యకర్తల ముసుగులో వారిని వారి మీద జరిగే అకృత్యాలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం తప్ప ఈరోజు ఇక్కడ మేము నిరసన కార్యక్రమం ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఏమి మాట్లాడినా ఊరుకునే సమస్య లేదు ప్రసక్తి లేదు ఆ అధ్యక్షుడికి అవమానం జరిగింది కనుక ఇక్కడ ఈరోజు చల్ల లక్ష్మి గారు ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తోలేటి శిరీష్ గారు అలాగే నియోజకవర్గ నాయకులు ఇక్కడికి వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తుండగా వారు పోలీసులు మహిళా పోలీస్ అని కూడా లేకుండా వారిని నిర్బంధించడం ఆవిడ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కూడా జరిగింది దీనికి మేము బేషరతుగా వారు మాకు సమాధానం చెప్పాలి అలాగే నిన్న జరిగిన ఇష్యూలో కార్యకర్తల వారు వాలంటీర్ల వారి మీద కేసులు పెట్టాలి వారిని ముందు వారు ఎందుకు ఆ పని చేశారో అన్న దాని మీద వారి మీద యాక్షన్ తీసుకునే వరకు మా ఉద్యమం ఇక్కడ జరిగేది నిరసన కార్యక్రమం ఆపేది లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు ఆయన ఒక యాత్ర చేస్తుంటే భయపడి వారి ఇంట్లో అంటే వారి ఇంట్లో మహిళల్ని కూడా బయటికి లాగే చెత్త ప్రభుత్వం ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వాలు చూసాం కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు మహిళల్ని ఇంట్లో ఉన్న మహిళల్ని కూడా బయటికి లాగే అసభ్యకరంగా మాట్లాడే పద్ధతి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది ఆయన ప్యాకేజీ స్టార్ అంటున్నారు ఎవడరా ఎవడరా ఇచ్చాడు ప్యాకేజీ మీరు ఇచ్చారా మీరు శవాల మీద పైసలు ఏరుకుంటే మీరు మా పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ ఇచ్చే అంత సీన్ మీకు ఉందా మట్టి అమ్ముకుంటున్నారు ఇసుక అమ్ముకుంటున్నారు డో చేస్తున్నారు గంజా వ్యాపారం ఇంకా మీరు చేయని వ్యాపారం అంటూ లేదు పక్క నియోజకవర్గాల మీద కూడా డో చేస్తున్నారు జిల్లా నాయకత్వం అంటున్నారు రెడ్లు పరిపాలన అంటారు రెడ్లు ఒక్కనే పరిపాలించాలి ఇంకెవరో పరిపాలించకూడదు అంటున్నారు ఏ మీరు ఎక్కడి నుంచి అన్న ఊడి పడ్డారా ఇంకెవరు మనుషులు కారా ఇది ప్రజాస్వామ్య దొంగల రాజ్యమా మీరు ఏమనుకుంటారు వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో పండి మీ అందరికీ మూడిందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఎందుకంటే ఇప్పుడు జరిగే ఈ విషయం మీద మాకు ఖచ్చితమైన ఒక క్షమాపణ కానీ ఖచ్చితంగా మాకు ఇక్కడ జరిగిన ఇష్యూ మీద ఒక ఆరు వాళ్ళు సమస్యకి ఏం పరిష్కారం చూపిస్తారో అన్నది మాకు చూపించాల్సిందే దీనికోసం మేము ఎంతకైనా తెగిస్తామని ఎంతకైనా ఉద్యమం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన.